హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుకు చివరికి దెబ్బ కొట్టేది ఇదే. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి 10 రోజులు దాటింది. అయితే మేనిఫెస్టోపై ప్రజల్లో పెదవి ఇరుపులే కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కూడా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంపై పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. చంద్రబాబు ప్రసంగాలలో ఎక్కువగా జగన్ను తిట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత, మేనిఫెస్టోలో తాము రూపొందించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. జనంలో మేనిఫెస్టో చర్చను పెద్ద ఎత్తున పెట్టాల్సిన సమయంలో ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న చర్చ అయితే మొదలైంది. 2019 ఎన్నికల్లోనూ 100 కోట్ల అవినీతి అంటూ జగన్పై చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించలేదు. 2024 అదే ఫార్ములాను చంద్రబాబు అనుసరిస్తున్నారు. జగన్పై ఎంత బురద జల్లితే అంత డ్యామేజీ అవుతుందనే కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు తప్పించి, తాము అధికారంలోకి వస్తే తాము చెప్పిన పథకాలను అమలు చేస్తామని దానికి డెడ్లైన్ను కూడా చెప్పలేకపోతున్నారంటే ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి గ్యారంటీలతో పాటు డెడ్లైన్ పెట్టడమేనని అందరూ అంగీకరించేదే. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ బలంగా చెప్పడంతోనే అక్కడి ప్రజలు విశ్వసించారు. ఖచ్చితంగా తమ ఓటు తమకు గ్యారంటీగా పథకాలను తెచ్చిపెడుతుందన్న నమ్మకాన్ని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు అక్కడ ఇవ్వగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇందుకు పరిస్థితి విరుద్ధంగా ఉంది. సూపర్ 6తో పాటు చంద్రబాబు మేనిఫెస్టోలో అనేక పథకాలను ప్రకటించారు. అన్నీ ఆకట్టుకునేవే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒక్కొక్క గ్యారంటీ ఎప్పుడు అమలు చేస్తారన్నది లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామని చెబుతున్నారు, కానీ పథకాలకు డెడ్లైన్ లేకపోవడంతోనే అసలు సమస్యగా మారింది. ప్రజలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇదంతా హంబక్ అని చర్చించుకునే పరిస్థితిని స్వయంగా కూటమి నేతలే తెచ్చుకున్నారు. ఒకవైపు చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో అమలు చేయాలంటే 1.50 లక్షల కోట్లు కావాలని, పథకాలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయరని లబ్ధిదారులను కుదిస్తారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ ఉంటే కూటమి నేతలు కేవలం జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పేద వర్గాలలో ఇదే చర్చ జరుగుతోంది. అతిగా ఆశపడడం కంటే వచ్చే డబ్బులు ఏదో టెన్షన్గా బ్యాంకుల్లో వచ్చి పడుతుండడం బెటర్ కదా అన్న భావనలోకి సగం మంది వచ్చేశారు. చంద్రబాబు పథకాలను అమలు చేయరనే అపనమ్మకం మరింత పెరిగే అవకాశం ఉంది. జగన్కు ఓటేస్తే చెప్పినవి చెప్పినట్లు చేస్తాడన్న అభిప్రాయం ఎక్కువ మందిలో కనపడుతోంది. అందుకే పూర్తిగా కూటమి ఇబ్బందులు ఎదుర్కొనక ముందే టీడీపీ నేతలు మేల్కొనాల్సి ఉంది. లేకుంటే అసలుకే ఎసరు వస్తుంది. గ్రామాల్లోనూ పేద వర్గాల్లోనూ బలంగా వెళ్ళగలిగితేనే కూటమికి విజయం దక్కుతుంది. ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3 రోజుల్లో ఆ విశ్వాసాన్ని కలిగించలేకపోతే మాత్రం కూటమి ఈ ఎన్నికలలో ఇబ్బందులు పడక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.